హాయ్ ఎవ్రీవన్ నేను మీ ఫ్రెండ్ పద్మజ ఓట్స్ వేరుశెనవపప్పు కాంబినేషన్లో ఒక హెల్దీ అయిన లడ్డు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ లడ్డు తయారీకి ముందుగా పది బాదం పప్పుల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పది జీడిపప్పుల్ని కట్ చేయాలి అలాగే మెజరింగ్ కప్స్తో అరకప్పు పప్పు తీసుకొని సన్నన మంటపై రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి మీరు కప్పు లేనట్లయితే ఒక టీ గ్లాస్తో టీ గ్లాస్ పప్పు తీసుకుంటే సరిపోతుంది మూడు నిమిషాలకి వేరుశెన్న పప్పు నొక్కి చూస్తే ఇలా పొట్టు ఉడుతుంది సగభాగం వరకు ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడు మూడు యాలకులు రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి సన్నన మంటపై మరొక నిమిషం పాటు నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఓట్స్ తీసుకుని మరో రెండు నిమిషాల పాటు సన్నన మంటపై ఫ్రై చేయాలి చూడండి ఓట్స్ పల్లీలు మంచి కలర్ మారతాయి మంచి అరోమా స్మెల్ ముక్కుకు వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుని అదే కడాయిలో ఉన్నట్లయితే మరలా మరలా కలుపుతూ చల్లారనివ్వండి లేదంటే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఆరు ఖర్జూరాలని తీసుకుని అందులో నుంచి గింజల్ని సపరేట్ చేయండి లేదు డ్రై ఖర్జూరాలు అయితే మరో రెండు కలపండి చల్లారిన పల్లీలు ఓట్స్ని ఇలా మిక్సీ జార్లోకి తెచ్చుకుని మూత పెట్టుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పొడి రెడీ అవుతుంది ఈ పొడిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి అదే మిక్సీ జార్లో ముందు గింజలు తీసిన ఖర్జూరాలు ఏ కప్పుతో వేరుశెనగలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం వేయాలి రెండు స్పూన్లు ముందు మిక్సీ పట్టిన పిండి వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి మీరు పొడి బెల్లం అయితే కప్పు వరకు బెల్లము డ్రై ఖర్జూరాలు అయితే మరో రెండు డ్రై ఖర్జూరాలు కలిపి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పేస్ట్ని ముందు తయారు చేసిన పిండిలోకి తెచ్చుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని చేతిలోకి తీసుకొని లడ్డుల్లాగా తయారు చేయాలి అంతే సింపుల్గా లడ్డు రెడీ అవుతుంది మీరు ఇలాగే ఇష్టపడితే ఇలాగే తీసుకోండి లేదు వేడవుతుంది అని ఫీల్ అయితే కొంచెం గసాలతో పైన డెకరేట్ చేయండి చూడండి ఇలా కొంచెం గసాలు తీసుకుని బాల్లాగా చుట్టాము అంటే టేస్టీగా లడ్డు రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ